అరువుపై మద్యం ఎన్నికల సంఘం గరం భారీ నిల్వలపై ఆరా నివేదిక పంపాలని లేఖ తెలంగాణలో మద్యం నిల్వలపై కేంద్ర ఎన్నికల సంఘం నివేదిక కోరుతూ రాష్ట్ర ఎన్నికల అధికారులకు లేఖ రాసింది ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మద్యం విక్రయాలు పెద్ద ఎత్తున సాగడంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం భారీ స్థాయిలో మద్యం దం డంపులను ఏర్పాటు చేసి నట్లు ఈసీకి అయితే ఫిర్యాదులు అంతూ ఉన్నాయి వాటిపై నివేదిక ఇవ్వాలని కోరుతూ ఒక దఫా అధికారులు వివరాలను కూడా పంపారు ఫిర్యాదుల పరంపర ఇంకా కొనసాగుతుండటంతో తాజాగా ఈసీ మరోసారి లేక కూడా రాసింది రాష్ట్రంలో మద్యం విక్రయాలు ఏ ప్రాతిపాదకం జరుగుతున్నాయి చెల్లింపుల విధానం ఏమిటి పోస్ట్ పేటెడ్ పోస్ట్ డేటెడ్ చెక్కులతో మద్యం సరఫరా చేసే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం గతం నుంచి అమలు చేస్తుందా ఇటీవలనే అమలు చేస్తుందని చెప్పేసి అన్నారు ఈ తొలిసారి చెక్కులతో రాష్ట్రంలో పోస్ట్ డేటెడ్ చెక్కులతో మద్యం నిల్వలు కేటాయించడం చర్చనీయాంశమైంది తెలంగాణలో రెండు వేల ఆరు వందల ఇరవై మద్యం దుకాణాలు పదహారు వందల బార్ అండ్ రెస్టారెంట్లో ఉన్నాయి సొమ్ము చెల్లించిన తర్వాతే వాటికి డిపోల నుంచి మద్యం సరఫరా చేసే విధానం అమల్లో అయితే ఉందన్నమాట ఆగస్టు సెప్టెంబర్ నెలలో మాత్రం ఆబ్కారీ శాఖ పోస్ట్ డేటెడ్ చెక్కులను తీసుకుని మద్యం విక్రయించింది ఆ తర్వాత మళ్ళీ నుంచి మళ్ళీ సాధారణ విధానంలో సరఫరా చేసింది ఈ రెండు నెలల్లో పోస్ట్ డేటెడ్ చెక్కుల ద్వారా కొనుగోలు చేసిన మధ్యాహ్నం వ్యాపారులు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నిల్వ చేసినట్లయితే పలువురు ఫిర్యాదులో పేర్కొంటున్నట్లు సమాచారం సుమారు వంద కోట్ల నుంచి నూట యాభై కోట్లు విలువ చేసే మధ్యాహ్నం వ్యాపారులు అప్పట్లో తీసుకున్నట్లయితే తెలిపింది ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన ఇరవై రోజుల వ్యవధిలో పన్నెండు లక్షల లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు అయితే చెప్పారు సో విధంగా రాష్ట్రంలో మద్యం నిల్వలు భారీగా ఉన్నాయని ఎన్నికల అధికారులు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తుంది సో ఈ విధంగా మొత్తంగా ప్రజెంట్ అయితే ఈ మద్యాన్ని అయితే కొంతవరకు కట్టడి చేసేందుకు అయితే ఎన్నికల సంఘం కసరత్తు అయితే చేస్తుంది సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ తెలంగాణలోని ఏడు నష్ట లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది